కులాల వారీగా మతాల వారీగా విడగొట్టి వేరు చేద్దాం అని చూస్తూ ఉన్నారు. ఈ వేదిక మీద చూస్తేనే మీకు అర్థమవుతుంది, అందరం కలిసికట్టుగా ఏ రకంగా ఉన్నాము, భవిష్యత్తులో కూడా మీతో పాటు అందరం మీకు కలిసికట్టుగా ఉంటాం. దానికోసం మనందరం కృషి చేసి మన మాధవి గారిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నిలబెట్టింది కదా అని చెప్పని సంబంధం లేదు అని చెప్పని కాదు, బీజేపీ పార్టీ జన సైనికులందరు ప్రతి ఒక్కరు కృషి చేస్తేనే ఈ ప్రాంతాన్ని మనం కాపాడుకోగలుగుతాం. స్థానికురాలు మనతో పాటు ఎల్లప్పుడూ ఉండబోయే నాయకురాలు మాధవి గారు మనందరం గెలుపు బాధ్యత తీసుకున్నామని చెప్పి కూడా కోరుకుంటూ, 59 నెలల నుంచి పాపం జగన్ రెడ్డి గారు బటన్ నొక్కి 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 అలిచిపోయారు, 60వ నెల మనం బటన్ నొక్కుతాం, ప్రజలు బటన్ నొక్కితే ఎలాంటి తీర్పు వస్తుందో ఆయనకి చూపిద్దాం అని చెప్పి కూడా మిమ్మల్ని అందరూ కోరుకుంటూ, ఇవాళ అందరు కలిసికట్టుగా, ఇవాళ ముఖ్య అతిథి కాదు ఇక్కడ, అందరం కలిసికట్టుగా మన అభ్యర్థి గెలిపించుకోవడం కోసం అందరం ఇంకా 3 రోజుల పాటు శ్రమించాలి ఎన్నికల ప్రచారంలో. అలాగే 13వ తారీఖున ప్రతి ఒక్క ఓటు విలువైంది, మన ఓటే కాదు మనకు తెలిసిన వాళ్ళు ప్రతి ఒక్కరితో ఓటేయించుకోవాల్సిన అవసరం కూడా ఉందని చెప్పని కోరుకుంటూ, పార్టీలు కాదు ఇది, పార్టీలు కూటమి అని చెప్పి అంటాను, పార్టీలు కూటమి కంటే కూడా ఇది ఒక ప్రజాకూటమి. ఇది ప్రజలు అవసరం రీత్యా అందరు కలిసారే, ఇది ప్రజలు విషయం కొరకు, ప్రజలు ఏదైతే కోరుకుంటా ఉన్నారో అందరు కలిసికట్టుగా పోరాడుతూ ఉన్నారు రాష్ట్రం అని చెప్పని, రాష్ట్రం కోసం ఇవాళ ఈ ఎన్నికల్లో మీరు ఇచ్చే తీర్పు భావితరాలు భవిష్యత్తు నిర్ణయించబోతుందని చెప్పని కూడా మీ అందరినీ తెలియజేసుకుంటూ, మాకు స్ఫూర్తినిచ్చిన నాయకులు కీర్తిదేశులు భగవతి రంగా గారికి జోహార్ తెలియజేస్తూ, ఇక్కడికి మీరందరూ పిలిచారు, ఆహ్వానించారు, అభిమానం చూపిస్తున్నారు, ఏ అభిమానంతో ఉత్సాహంతో వస్తున్నారో బయటికి. 13వ తారీఖున అలాగే మాధవి గారికి ప్రతి ఒక్కరు ఓటు వేయించాలి.